బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. బీసీలకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తోందని కవిత తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా పోరాటం ఉంటుందని కవిత స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. బీజేపీ తీరుని బీసీలందరూ ఖండించాలని కవిత అన్నారు. జనతా పార్టీ కులగణనలో మేము జనగణన చేయము, జనగణనలో మేము కులగణన చేయము, కాస్ట్ సెన్సస్ చేయము అని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలోనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ. కాబట్టి వాళ్ళంతా ఓపెన్గా స్పష్టంగా మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము, 20,000 కోట్లు సాలీనా పెట్టి 100,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. వాస్తవానికి అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా ప్రత్యేకించి బీసీలకని చెప్పుకోలేకపోవడం అన్నది మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం.